ఇంపార్టెన్స్ ఆఫ్ ద డే May 28th ఇంటర్నేషనల్ డే ఆఫ్ యాక్షన్ ఫర్ ఉమెన్స్ హెల్త్. మహిళల ఆరోగ్యం మరియు శ్రేయస్సుకు సంబంధించిన సమస్యలపై అవగాహన పెంచడానికి 1987 నుండి ప్రతి సంవత్సరం May 28th ఇంటర్నేషనల్ డే ఆఫ్ యాక్షన్ ఫర్ ఉమెన్స్ హెల్త్ డేగా జరుపుకుంటున్నారు. లాటిన్ అమెరికన్ అండ్ కరేబియన్ ఉమెన్స్ హెల్త్ నెట్వర్క్ మరియు ఉమెన్స్ గ్లోబల్ నెట్వర్క్ ఫర్ రీప్రొడక్టివ్ రైట్స్ సంయుక్తంగా ఈ దినోత్సవాన్ని ప్రారంభించాయి. ఈ రోజున మహిళల యొక్క లైంగిక మరియు పునరుత్పత్తికి సంబంధించిన ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యత మరియు వాటి మీద మహిళలకు గల హక్కుల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తారు. మహిళలు తమ ఆరోగ్య సమస్యలు ముందే తెలుసుకొని తగిన జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళకి ఏ వ్యాధి రాకుండా నివారించవచ్చు. కానీ చాలామంది తమ ఇంటి పని, ఆఫీస్ పనుల్లో పడి వాళ్ళ ఆరోగ్యం గురించి పట్టించుకోరు. ఈ దినోత్సవం సందర్భంగా మహిళలు తమ వయసురీత్యా ఏ టెస్టులు చేయించుకోవాలి, వారి ఆరోగ్యాన్ని ఎలా పరిరక్షించుకోవాలి ఒకసారి తెలుసుకుందాం. 11-12 వయసులో హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అనే మందు ఈ వయసు గల అమ్మాయిలకు అవసరం. ఎందుకంటే ఇది వాళ్ళని HPV రకాల నుండి రక్షిస్తుంది. 20 సంవత్సరాల వయసు నుండి ప్రతి సంవత్సరం గైనకాలజిస్టును కలిసి మొత్తం స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవాలి. 21 నుండి 29 వయసుల్లో మహిళలు పాప్ స్మియర్స్ అనే టెస్ట్ను రెగ్యులర్గా చేసుకోవాలి. 30 సంవత్సరాల వయసులో వారు పాప్ స్మియర్ టెస్ట్ను ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి చేసుకోవాలి. పోషకాహారాల మీద దృష్టి పెట్టాలి. 40 సంవత్సరాల వయసు వచ్చాక మహిళలు తన మమ్మోగ్రామ్ రొమ్ము యొక్క ఎక్స్రే తీసుకోవాలి. తనకు ఎక్స్రేలో రొమ్ము క్యాన్సర్ ఉందని తెలిస్తే ఈ దశలో నయం చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. 45 నుండి 50 సంవత్సరాలు వయసు గల మహిళలు పెద్ద ప్రేగు క్యాన్సర్ పరీక్షను తప్పనిసరిగా చేయించుకోవాలి. 60 ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు కాల్షియం మందులు వాడడం, బలమైన ఆహారం తీసుకోవడం చేయాలి.